వీధుల్లోన మేఘాల పందిరిలోన గాలుల్లో గంధం వీచేదానా, నీలాల సంధ్యల్లోన హరివిల్లే పూచేదానా, ముత్యాల వెండి వానవానా, మంచు పూమాలే నీవేగా, బంగారు వెన్నెల కిరణల్లా అంబరం దాచిన త్యాగం చేసి బంధాల బరువే మోసి తోడు బాసేవులే, కళ్యాణ తిలకం తోటి కలలన్నీ కళ్ళలు చేసి ఓడిపోలేదులే. ఓ మూగ మనసా నీ ఆత్మఘోష అనువనువులోనా దర్శమా, వేదన మరచి మౌనంగానే వేకువ తలుపులు వెదికేవా, ఆరని ఆశయ దాహం తీరక తీరం ఏదో తెలిసేనా. ఆకాశ వీధుల్లోన మేఘాల పందిరిలోన గాలుల్లో గంధం వీచేదానా, నీలాల సంధ్యల్లోన హరివిల్లే పూచేదానా, ముత్యాల వెండి వానవానా, మంచు పూమాలే నీవేగా, బంగారు వెన్నెల కిరణల్లా అంబరం దాచిన మెరుపువే. ఇదే రూమ్ లో ఉమేష్ చూశాను. Mm-hmm.
ఒక్కసారి కళ్ళు తెచ్చి చూడు. ఉమేష్, ఏంటి ఉమేష్, ఏంటి అలా చూస్తున్నా? నేను అర్చన్ని. ఏంటి ఉమేష్, ఏంటి ఇదంతా? ఇన్ని రోజులుగా నువ్వేవైపోయావు అని నీకోసం వెతుకుతున్నాను తెలుసా? ఉమేష్, నేను అర్చన్ని. ఉమేష్, అర్చన, అర్చన్ని, ఉమేష్, లే ఉమేష్. ఏంటి ఉమేష్, నువ్వు ఇలా అయిపోయావేంటి? పద, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం పద. మన ఇంటికా? నేను రాను. ఉమేష్ రావా? రాను, రాలేను. నాకు ఇక్కడే బాగుంది. నువ్వు వెళ్ళిపో. ఎక్కడ ఎక్కడ నా డ్రగ్స్? ఎక్కడ ఉమేష్? మేరీ, టోనీ, నా డ్రగ్స్ ఇక్కడ ఎవరు లేరు. ప్లీజ్ రావు ఉమేష్, మనం మన ఇంటికి వెళ్దాం పద. నేను రాను, నేను ఇక్కడే ఉంటాను. నాకు ఇక్కడే బాగుంది. నువ్వు వెళ్ళిపో. నా మాట విను. మేరీ కోసం లలితక్క, నరేష్ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు పద. ఉమేష్, నేను రాను. ప్లీజ్ ఉమేష్, నా డ్రగ్స్ ఎక్కడ? రండి. ఇది అచ్చన్న గారు కదా? తీసుకురండి. ఎంత ధైర్యమే నీకు దొంగల నా ఇంట్లోకి రావడానికి? చెప్పవే, ఎందుకు వచ్చా నా ఇంటికి? సిగ్గు లజ్జ లేని ఆడదానా, స్త్రీ జాతి కళకం తీసుకురావద్దని బుద్ధి చెప్పడానికి వచ్చాను. నోర్మై, నా ఇంటికి వచ్చి నాకే నీతులు చెప్పాలని చూస్తున్నావా? నీతులు చెప్పడానికి కాదే, నిజాయితీ అయిన మనుషులకి, బోతలు తవ్వే నీలాంటి వాళ్ళకి చరమాంకం పాడడానికి వచ్చాను. ఏంటే, ఏం నువ్వు చేసిన పని? బంగారం లాంటి మనిషి ఉమేష్, ఉమేష్ నీలో ఎందుకు చేసావే? చెప్పవే, నేను కొడతావా? మా మేడం జోలికి వస్తే చూస్తూ ఊరుకో. ఎవరా నువ్వు? మాటలు జాగ్రత్తగా రానివ్వు. ఏందన్నా దీనికి భయపడేది? వేసేస్తే పోలా. ఇంకొక్క మాట మాట్లాడారంటే కాల్చి పారేస్తాను. చెప్పవే, ఏంటే ఏంటే నీ నాటకాలు? ఇన్స్పెక్టర్ గారు చూడండి ఎంత క్రూయల్గా బిహేవ్ చేస్తుందో. కమ్ ఆన్, పుట్ ఆన్ ది వెపన్. నేనేంటి ఇక్కడికి వచ్చాను? నన్ను పట్టుకోవడానికి కాను కదా.
మర్యాదగా రివాల్వర్ ఇవ్వు. కమ్ ఆన్ పిక్. మేరీ, యు ఆర్ అండర్ అరెస్ట్. కమ్ ఆన్. అమ్మయ్యా వెళ్ళిపోతున్నారా? ఇక్కడుంటే పోలీసులు వస్తారు. వెళ్ళిపోవడమే మంచిది. అమ్మయ్యా పదవి నాదు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. రండి సార్ వెళ్దాం. మేడం ఉమేష్ పద వెళ్దాం. నరేష్ కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళు. మేడం ఇక మేము వెళ్ళొస్తాం. నేను కాల్ చేస్తాను. ఉంటాను. సారం తీసుకెళ్ళండి. ఉంటాను మేడం. జాగ్రత్త. ఇది అనుకున్నది సాధించిందన్నమాట. ఉమేష్ ని తీసుకొచ్చిందంటే మరి మేరీ ఏమైనట్టు? ఏవోలే, ఇప్పుడు ఇది మేరీ గురించి ఆలోచించవలసిన సమయం కాదు. ఉమేష్ ఏమిట్రా, ఏమైంది నీకు? ఇల్లాళ్ళు ఏమైపోయావు? ఈ అవతారం ఏమిటి? ఈ కర్మ నీకేమిట్రా తమ్ముడు? మాట్లాడరా. అసలు ఎక్కడున్నావన్నా ఎన్ని రోజులు? హీ నీడ్స్ సమ్ రెస్ట్. మనం తనను అనవసరంగా డిస్టర్బ్ చేసే కంటే లోన్లీగా ఉంచడమే మేలు. వీలునంత వరకు మీరే తోడుగా ఉండడం మంచిదమ్మా. అలాగే ఉమేష్. నేను గుర్తున్నానా? డాక్టర్ దినేష్ అన్నయ్యా, కనీసం నన్నైనా గుర్తుపెట్టావా? తిక్క కుదిరింది.
ఆ మేరీ తప్ప మరెవ్వరూ గుర్తులేరు వీడికి. బాగైంది. అదేమిట్రా తమ్ముడు, వీళ్ళెవరు గుర్తులేరా నీకు? అంటే నన్ను కూడా గుర్తుపట్టలేవా? నన్ను మాత్రం గుర్తుపెట్టగలిగావా? నా తండ్రి, నా తండ్రి. తనందరినీ గుర్తుపెట్టగలుగుతాడు, కానీ కొంత టైం గడిస్తే మామూలు మనిషి అవుతాడు. అవుతాడు అవుతాడు. నువ్వేదో విజయం సాధించేసినట్టు ఫీల్ అయిపోకు, నడ్డి విరుగుతుంది. ఏమనుకున్నావో అర్చన, ఉమేష్ని లోపలికి తీసుకెళ్ళమ్మా. అలాగే ఉమేష్, లోపలికి వెళ్దాం పదా. మేరీ ఏది? లోపలికి తీసుకెళ్ళమ్మా. అలాగే రండి. లేరా తమ్ముడు, ఓ చెయ్యి వేయవేరా. రాలే. తిక్క కుదిరింది. బాగా అడిగాడు వీడు. ముందు ఈ విషయం మేరీకి తెలియచెప్పాలి. అసలు ఉమేష్ని ఇక్కడికి తీసుకొచ్చినట్లు ఆ పిల్లకి తెలుసో లేదో. ఏంటి పిల్ల ఫోన్ తీదు, ఏమైనా బిజీగా ఉందా? ఏమైంది, ఎక్కడికి వెళ్ళిపోయింది? అవసరానికి ఒక్కసారి కూడా ఫోన్ తీయదు.